ఈ పాట లిరిక్స్ లో ప్రసన్న గారి హస్తం కూడా ఉంది అని మాకు తెలిసింది ఇది నిజమేనా అవునా కాదా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ప్రసన్న గారిని మనం వేదిక మీదకి పిలవాల్సిందే ప్రసన్న గారు మీరు రైటర్ గా తెలుసు కాబోయే డైరెక్టర్ గా తెలుసు ఒక లిరిక్ రైటర్ కూడానా లెట్స్ వెల్కమ్ ప్రసన్న గారు వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ రైటర్స్ ఇన్ టాలీవుడ్ ప్రసన్న గారు ఆ రోజా పోయోమా రైటర్ అయినా కూడా మేము ఇంప్రెస్ అవ్వనదే మైక్ ఇవ్వకూడదు అని మా మాస్కా దాస్ విశ్వక్సేన్ చెప్పేశారు కాబట్టి మీరు ఇంప్రెస్ మీరు పాట పాడొచ్చు ఒక మైక్ ఇవ్వండి మా మైక్ ఇవ్వండి మైక్ దేదో భయ్యా ఈ షార్ట్ గ్యాప్ లో మనం ఏం చేయొచ్చు అంటే విష్ణు గారు స్పాన్సర్స్ గురించి చెప్పొచ్చు శ్రేయస్ ఉత్సవ్ ప్రెజెంట్స్ ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ పాగల్ పవర్డ్ బై బిగ్సి KLM ఫ్యాషన్ మాల్ టీ టైమ్ అండ్ సూచర్ ఇండియా ఎస్ ఇంప్రెస్ హాయ్ దిస్ ఇస్ రాజీవ్ గన్కల సో ఐ లవ్ యు అమ్మ బాబోయ్ ఇంత ఇంప్రెసా అసలు నాట్ ఇంప్రెస్డ్ ఏం చేస్తున్నావు రోజు చెప్తే సాయంత్రం వేరేలా ఉంటుంది మరి ఏం చేస్తున్నావు రాజా అసలు పొద్దున్న నుంచి ఫోన్ చేస్తే నువ్వు ఎత్తకుండా ఎక్కడ ఉన్నావు నువ్వు అంటే ఈవెంట్లు పట్టి తిరుగుతావు మాకు వేరే పనులు కూడా ఉంటాయి కదా సరే రాజా ఆ ఫ్లవర్ ఇచ్చేసేళ్ళు ఈ సినిమా టీజర్ లో విశ్వకు గ్రానీకి ఫ్లవర్ ఇస్తుంటాడు కొంచెం అలాంటి ఫీలింగ్ ఉంది ఎవరికి గ్రానీక మరి ఇందాక రాజీవ్ కనకాల అన్నావు అప్పుడు నేను గ్రాండ్ పా అయితే కదా రాజీవ్ కనకాల ఇలా ఇవ్వలేదు ఫ్లవర్ ఇలా ఇచ్చాడు ఇప్పుడు మాట్లాడండి ఇంప్రెస్డ్ మాట్లాడండి మాట్లాడండి అందరికి నమస్కారం మీడియా వాళ్ళకి అందరికి ముందు మేము ఒక డౌట్ అడిగాం మీరు పాట కూడా రాసేసి ఇట్లా లిరిక్ రైటర్లు పాపం కృష్ణకాంత్ గారు వాళ్ళందరూ వాళ్ళ పొట్టలు మీరు ఇట్లా అంటే వాళ్ళు సినిమా చూసిన తర్వాత లాస్ట్ మూమెంట్ లో ఒక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వస్తే బాగుండని ఫీల్ అయ్యారు అప్పటికప్పుడు వాళ్ళు రావాలంటే కష్టం అని లాస్ట్ బాణం కింద దింపాడు లిరిక్ రైటర్ల గురించేనా లేకపోతే యాంకరింగ్ కూడా ఏమైనా చేసే ఆలోచనలు ఉన్నాయా ఫ్యూచర్ లో లేదు మీరున్నంత కాలం ఎవరు రాడు నేను చాలా కాలం ఉంటానుగా వెళ్ళొస్తా గుడ్ ఈవినింగ్ మీడియా వాళ్ళకి అందరికీ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ